నమస్తే, బహుజన వార్తలకు స్వాగతం. నేను రేవతి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని విజయనగర్లోని సర్వే నంబర్ 338లోని ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్నా అధికారులు స్పందించడం లేదని జవహర్ నగర్ అభివృద్ది సాధన సమితి నాయకులు నందమల్ల రాంబాబు అన్నారు. ఈ విషయంపై గతంలో అధికారులకు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమి కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ నూతన కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన అన్నారు. నమస్తే మిత్రులారా, జవహర్ నగర్లో భూ కబ్జాల విషయము అందరికి తెలిసిన విషయమే. కాకపోతే పేద పిల్లల భవిష్యత్తు కోసము, వారి చదువు కోసము ఎప్పుడో నిర్ణయం తీసుకున్నటువంటి విజయనగర్లోని 338 సర్వే నెంబర్లో ఉన్న స్థలంలో కూడా కబ్జాదారులు అక్రమ కట్టడాలు కట్టడం అనేది దురదృష్టకరం. ఇదే విషయమే గత 2 ఏళ్ల నుంచి మనము రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి స్థలాన్ని కాపాడండి, అక్కడ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయమనేసి పోరాడుతూ ఉంటే, నిర్మాణాలను జరుగుతూనే ఉంటే కూడా వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తూ ఉన్నారు. విషయం ఏంటంటే ఈ కబ్జాదారుల వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉందన్న విషయము వారు గమనించి తెలుసుకొని వారికి వత్తాసు పలుకుతున్నారా అనే ఒక సందేహం కూడా జవహర్ నగర్ అభివృద్ధి సాధన సమితి సందేహం వ్యక్తం చేస్తూ ఉంది. విషయం ఏంటంటే ఇక్కడ పేద పిల్లలు ఈ బస్తీల నుండి ఇక్కడ సరైన ప్రభుత్వ పాఠశాల లేక చుట్టుపక్కల 5-4 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడం వల్ల వారికి ఎన్నో ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. అప్పుల కుటుంబాలు పేద కుటుంబాలు అప్పుల పాలవుతూ ఉన్నాయి. దయచేసి పేద పిల్లల కోసము, వాళ్ళ చదువు కోసము స్థానికంగానే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో ఒక స్కూల్ ఏర్పాటు చేయండి అనేసి అభివృద్ధి సాధన సమితి పోరాడుతూ ఉంది. కానీ అక్కడ అక్రమ కట్టడాలు వెలుస్తూ ఉన్నాయి. ఇటువంటి ఈ విషయంపైన అధికారులు నిమ్మకు నీరైతే ఉండడం అనేది దురదృష్టకరం. ఇదే విషయంపైన ఈరోజు మరొకసారి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు సరైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతామని హామీ కూడా ఇవ్వడం జరిగింది, చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఒకవేళ కనుక స్థలాన్ని కాపాడకుండా కబ్జాదారులకే అధికారులు వత్తాసు పలికితే మాత్రము అభివృద్ధి సాధన సమితి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేసైనా సరే, అధికారుల మెడలు ఇటు పాలకుల మెడలు వంచైనా సరే, అట్టి స్థలాన్ని కాపాడి పేద పిల్లల కోసం అక్కడ స్కూల్ నిర్మాణం చేసి తీరుతామని జవహర్ నగర్ అభివృద్ధి సాధన సమితి తెలియజేస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.